ఇవాళ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించడంతో బ్యాంకింగ్ రంగ షేర్లు పతనమయ్యాయి. ఫలితంగా సెన్సెక్స్ 660 పాయింట్లు కోల్పోయి 27188 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 196 పాయింట్లు పతనమై 8236 పాయింట్ల దగ్గర స్థిరపడింది. ఇవాల్టి ట్రేడింగ్ లో యాక్సిస్, ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంకుల షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఆర్బీఐ నిర్ణయంతో పాటు ఋతుపవనాలు ఆలస్యం అవుతాయన్న ఐఎండి ప్రకటన కూడా మార్కెట్లను శాసించింది. बिजनेस एनालिस्ट सुकुमार इवाड़ मार्केट नष्टा की संबंधी कारण विश्लेषिस्टर सुकुमार गारु नमस्ते. मार्केट नष्ट कीलक कारण रकार मुख्य आरबीआई मॉनेटरी पॉलिसी अनाउंस पॉलिसी क्वार्टर की दाख संबंधी 25 बेसिस पॉइंट्स कटे कारण मानसून डिले अवुतुंदी वर्षपात नमोदे अवकाश लेदनी चेप्पडं मरो रीजन अंडी. दीन वल्लने मन मार्केट भारी एत्तुन नष्टपोवडं जरिगिंदी. అంటే పరపతి సమీక్ష ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లపై ప్రభావం చూపించింది అనుకోవచ్చా? బ్యాంకింగ్ స్టాక్స్ లో ఎస్పెషల్లీ మీ స్టేట్ బ్యాంక్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి ఆంధ్ర బ్యాంక్ గాని ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా దాదాపు 5-10% వరకు నష్టపోవడం ఇవాళ జరిగింది. ఇది ఎందుకంటే పరపతి విధానం ఏదైతే గవర్నమెంట్ నుంచి మనకి ఆర్బీఐ ఇన్స్ట్రక్షన్స్ అంటే కంటిన్యూస్ గా ఇంతకుముందు గవర్నమెంట్ అనుకుంది ఏంటంటే వరుసగా వడ్డీ రేట్లు తగ్గించుకుంటూ వస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుందని చాలా సార్లు కూడా ఫైనాన్స్ మినిస్టర్ సూచించారు. అందుకు భిన్నంగా ఆర్బీఐ మాత్రం తాను అనుకున్నది తాను సాధించేటట్టు అంటే రూపాయి బలపడి రాబోయే రోజుల్లో ఆర్థిక పరిస్థితి ఒక ట్రాక్ మీదకు రావడానికి ఏ ఛాన్సెస్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఆర్బీఐ చిత్తశుద్ధితో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఆర్బీఐ మానిటరీ పాలసీ ఏదైతే ఇప్పుడు అనౌన్స్ చేశారో ఇవాళ దాన్ని బేస్ చేసి చూస్తే కనుక రాబోయే రోజుల్లో కూడా మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏంటంటే మాన్సూన్ డిలేకి సంబంధించి మార్కెట్ దీనికి ప్రత్యక్ష కారణాలు సంబంధాన్ని ఎట్లా చూడాలండి? ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కానీ ఇవన్నీ కూడా ముఖ్యంగా మనకంటే ఆర్థిక మన ఎస్పెషలీ ఇండియన్ ఎకనమీలో జీడిపి గ్రోత్ కి మేజర్ కాంట్రిబ్యూషన్ మనకి అగ్రికల్చర్ సెక్టర్ నుంచి ఉంటుందండి. ఎప్పుడైతే అగ్రికల్చర్ సెక్టర్ లో మనకి ఆ వీక్నెస్ కనిపిస్తుందో మాన్సూన్ డిలే అవడం వల్ల దీనివల్ల మన ఆర్థిక ప్రగతి కూడా అంత ముందుకు వెళ్లే అవకాశం ఉండదు. ఇంకోవైపు ఏంటంటే రూరల్ ఎకానమీ అంటే ఎఫ్ఎంసీజీ సెక్టార్ కానీ క్యాపిటల్ గూడ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే రూరల్ ఎకానమీని బేస్ చేసుకునే మనం ఎక్కువగా ఈ స్టాక్ మార్కెట్ లో ఉన్న స్టాక్స్ అన్ని కూడా పర్ఫామ్ చేస్తుంది. ఎప్పుడైతే వర్షాభావ పరిస్థితుల వల్ల పల్లెటూర్లు మనకి ముఖ్యంగా రూరల్ సెక్షన్ మొత్తం అంతా వీక్ అవుతుందో దానివల్ల కన్జంప్షన్ అంటే డొమెస్టిక్ కన్జంప్షన్ తగ్గుతుంది. ఆ డొమెస్టిక్ కన్జంప్షన్ తగ్గినప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం మనకి ఒడిదుడుకులకు లోనే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళ మార్కెట్ లని కూడా డౌన్ సైడ్ కి రావడం జరిగింది. ఐఎండి రిపోర్ట్ ఒకటి, తర్వాత ఆర్బీఐ నిర్ణయం, రెండైనా ఇంకేమైనా కారణాలు చెప్పుకోవచ్చు అంటారా? ముఖ్యంగా ఇదేనండి. అదే కాకుండా ఇంకోటేనంటే మన ఇప్పటి వరకు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లో గత 2 ఏళ్ల నుంచి ఎక్కువగా మనకి ఎఫ్ఐ పెట్టుబడులు వస్తున్నాయి. ఎఫ్ఐస్ ఎలా చూస్తారంటే ఒక నార్మల్ రీటైల్ ఇన్వెస్టర్ లాగా ఎప్పుడు ఆలోచించరు. ఆల్రెడీ ప్రాఫిట్స్ లో ఉన్నారు. దాదాపు మార్కెట్ లో మనకి 4600 దగ్గర నుంచి 9200 వరకు పెరిగాయి నిఫ్టీ కనుక చూస్తే. సో ఇలాంటి టైంలో ఇలాంటి ఏ బ్యాడ్ న్యూస్ వచ్చినా కూడా వాళ్ళు ముఖ్యంగా అమ్మకాలకు తీయడం జరుగుతుంది. ఎస్పెషలీ వాళ్ళ ఆర్బీఐ పరపతి విధానం అయిన తర్వాత ఎఫ్ఐఎస్ అందరూ కూడా ఈ స్టేట్ బ్యాంక్ లాంటి స్టాక్స్ అన్నింటినీ కూడా సెల్ చేయడం జరిగింది. దీనివల్లనే మన మార్కెట్లు మరింత డౌన్ ట్రెండ్ కి రావడం కూడా మనం వాళ్ళు చూసాం. రైట్, థాంక్యూ సుకుమార్ గారు.